హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఈ మధ్య కాలంలో మనకి యూట్యూబ్లో ఎక్కడ కూడా అంటే బాగా వైరల్ అవుతున్న వీడియో అన్నమాట ఇది. పీల్ ఆఫ్ మాస్క్. ఎంత డార్క్ స్కిన్ ఉన్నా, డార్క్ నెక్ కానివ్వండి, ఇంకా డార్క్ ఫేస్ ఉన్నా కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, మీకు స్కిన్లో బాడీలో ఎక్కడ డార్క్ ఉన్నా కూడా జస్ట్ ఈ పీల్ ఆఫ్ మాస్క్ వేస్తే చాలు, 5 నిమిషాల్లో స్కిన్ వైట్నింగ్ వచ్చేస్తుంది అని చెప్పి ప్రతి చోట కూడా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ వీడియోస్ అయితే వస్తున్నాయి. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి మీకోసం నేను ట్రై చేశానండి. సో రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పి మీరు తెలుసుకోవాలి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ నేను ఇది నా లెగ్స్ మీద అంటే నా కాళ్ళ మీద ట్రై చేయబోతున్నాను. ఇక్కడ లెగ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే నేను పట్టీలు పెట్టుకున్న దగ్గర బాగా డార్క్గా అయిపోయిందండి నా స్కిన్ అయితే. అంతేకాకుండా నా లెగ్స్ కూడా చాలా ట్యాన్ అయిపోయాయి. సో ఫస్ట్ ఈ స్టెప్ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ రిజల్ట్ అయితే బాగుంటుంది, ట్రై చేయండి. చాలా సింపుల్గా చెప్పేస్తాను, ఎక్కువగా అంటే లాగదీయడం అట్లా ఏం కాకుండా సింపుల్గా చెప్పేస్తాను. చూడండి, ఏదైనా ఒక టబ్లో కానీ బేషన్లో కానీ గోరువెచ్చటి నీళ్లు పోసుకోండి. ఆ నీళ్ళల్లో ఒక స్పూన్ వంట సోడా అంటే బేకింగ్ సోడాని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేయండి. దీన్ని మొత్తం కూడా నీట్గా కలపండి. నీళ్ళు అనేది మీ అంటే మీకు స్కిన్కి తట్టుకోగలిగినంత వేడిలో ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా తర్వాత మనం లెగ్స్ అనేది పెట్టేసేయాలి. ఈ ప్లేస్లో అంటే మీరు హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీకు స్కిన్లో ఎక్కడ బాగా డార్క్ అయిపోతుందో మోచేతుల దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర కానీ అట్లా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ మనకి ఈజీగా మన పాదాలను క్లీన్ చేసుకోవడానికి ఈ మెథడ్ అయితే బాగుంటుంది. నేను ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నా పాదాల మీద పెడుతున్నాను కాబట్టి ఇలా నేను చేస్తున్నాను. ఒకవేళ మీరు హ్యాండ్స్ మీద కానీ ఇంకా స్కిన్ పార్ట్లు అంటే మీ బాడీ మీద ఎక్కడ బ్లాక్నెస్ ఉన్నా కూడా మీకు ఇది స్టెప్ అయితే కుదరదండి, ఓన్లీ పాదాల వరకు మాత్రమే కుదురుతుంది. కాబట్టి ఇక్కడ నేను పాదాల వరకు చూపిస్తున్నాను కాబట్టి ఈ స్టెప్ తీసుకున్నాను. ఈ విధంగా లెమన్ అంటే మనకి నిమ్మబద్ద ఏదైతే ఉందో దాంతో నీట్గా ఒక 5 మినిట్స్ రబ్ చేసిన తర్వాత నా పాదాలు అయితే ఈ విధంగా ఉంది. మీరు ఇందాక అబ్జర్వ్ చేసినట్లయితే నేను పట్టీలు పెట్టుకున్న దగ్గర నా స్కిన్ అయితే చాలా డార్క్గా ఉంది. ఇప్పుడు అది వచ్చేసి నాకు ఒక 50% వరకు తగ్గిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నీట్గా వాటర్ అంతా ఒక క్లాత్ తోటి తుడి చేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ స్టెప్ అన్నమాట. ఓకేనా? ఈ సెకండ్ స్టెప్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి. కావాలి అంటే ఈ ఫస్ట్ స్టెప్ని మీరు స్కిప్ చేసేయండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను పాదాలు అనేది బాగా డీప్ క్లీనింగ్ చేసుకోవడం కోసం మాత్రమే ఆ ఫస్ట్ స్టెప్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఒక టమాటాను తీసుకున్నానండి, దాన్ని కట్ చేసుకున్నాను. ఈ టమాటా ప్లేస్లో కావాలి అనుకుంటే మీరు పొటాటోనైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు అనుకుంటే మీకు నిమ్మ బద్ద ఉంటుంది కదా, నిమ్మ బద్ద మీద కొంచెం వంట సోడా వేసుకునైనా కూడా దీన్ని వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నేను టమాటా మీద 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుని నీట్గా స్క్రబ్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా స్క్రబ్ చేయడం వల్ల మనకి టమాటాలో ఉండే వైటమిన్స్, మినరల్స్ వల్ల మన సన్ అంటే మనకి స్కిన్ మీద ఎక్కడైతే సన్ ట్యాన్ ఉంటుందో అది మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎప్పటి నుంచో ఉన్న డార్క్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇంకా దీన్ని మీరు ఫేస్ మీద కూడా చేసుకోవచ్చు. ఫేస్ మీద రింకిల్స్ ఉంటూ ఉంటాయి చాలామందికి, అంతేకాకుండా చాలామందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనకి టమాటా షుగర్ తోటి స్క్రబ్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. మనకి స్కిన్ మీద న్యూ సెల్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోయి స్కిన్లో ఒక కొత్త రకమైన గ్లో అనేది వస్తుందండి. ఈ విధంగా 5 మినిట్స్ అనేది నేను స్క్రబ్ చేశాను. స్క్రబ్బింగ్ తర్వాత నీట్గా తడి క్లాత్ తోటి నేను నీట్గా తుడిచేసుకుంటున్నాను. మీకు వీడియోలో చూపించడం కోసం అని చెప్పి నేను ఇక్కడ తడి క్లాత్ తోటి తుడుచుకుంటున్నాను. లేదు అనుకుంటే మీరు బయటకు వెళ్ళి నీట్గా వాటర్ పెట్టి వాష్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ స్టెప్ తర్వాత నా లెగ్స్ చూసి నిజంగా వావ్ అనుకుంటున్నానండి, అంత బాగున్నాయి. ట్యాన్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఫైనల్ స్టెప్ అన్నమాట, థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోయాను. దీనికోసం అని చెప్పి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో నేను టమాటా రసాన్ని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలి అంటే బంగాళదుంపని నీట్గా తురుముకొని దాని నుంచి వచ్చిన రసాన్ని అయినా తీసుకోవచ్చు. లేదు ఇంకా మంచి రిజల్ట్ రావాలి, అమేజింగ్ రిజల్ట్ రావాలి అనుకుంటే మాత్రం టమాటా బంగాళదుంప రెండింటిని కలిపి మిక్సీ పట్టుకొని ఫిల్టర్ చేసుకొని ఆ జ్యూస్ని తీసుకోండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు విత్ ఇన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది. సో ఈ విధంగా నేను టమాటా రసం ఇక్కడ తీసుకున్నానండి. ఈ కొంచెం క్వాంటిటీ అయితే సరిపోతుంది అన్నమాట, మనకి చాలా వస్తుంది లాస్ట్లో. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ టమాటా రసంలోనే లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ దీన్ని మీరు ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు లెగ్స్ మీద నేను చూపిస్తే రిజల్ట్ మంచిగా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను లెగ్స్ మీద చూపిస్తున్నాను. ఫేస్ నుంచి మీరు ఫుల్ బాడీ
ఎక్కడైనా కూడా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నిజంగా వైరల్ రెమెడీస్, ఎందుకంటే ఏది కూడా ఈ అంటే అందులో ఏ విషయం లేకుండా వీడియో అయితే వైరల్ అవ్వదు. ఖచ్చితంగా అందులో విషయం అనేది ఉంటుందన్నమాట. చూస్తున్నా నేను కూడా మీతో పాటే, వెయిట్ చేస్తున్న రిజల్ట్ ఎలా వస్తుంది అని అని చెప్పి. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడిని తీసుకున్నానండి. సో కాఫీ పొడి కూడా మన స్కిన్ మీద ఒక మ్యాజిక్ చేస్తుందన్నమాట. ఇన్స్టెంట్గా సంటాన్ని తొలగిస్తుంది. ఇంకా వచ్చేసి చాలామందికి కూడా డార్క్నెస్ ఉంటుంది, మురికి జిడ్డు చాలా సంవత్సరాల నుంచి పేరుకుపోయి ఉంటుంది. చాలామందికి డార్క్ నెక్ ఉంటుంది, చాలామందికి ఎల్బోస్ దగ్గర, మోకాళ్ళ దగ్గర, మోచేతుల దగ్గర, కాలి గిలకల దగ్గర కూడా డార్క్నెస్ ఉంటుందండి. సో వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. స్కిన్ అనేది ఇన్స్టెంట్గా వైట్గా రావడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకి టమాటో కానీ లేదంటే లెమన్ కానీ ఇవన్నీ కూడా మన స్కిన్ మీద కాఫీ పౌడర్ కానీ ఒక మ్యాజిక్ని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎవర్ యూత్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. ఇక్కడ నేను ఈ కంపెనీ బ్రాండ్తో సహా చెప్తున్నాను, మీరు ఏ కంపెనీ అయినా కూడా తీసుకోవచ్చు. పీల్ ఆఫ్ మాస్క్ అయితే చాలది. ఎలోవేరాది ఉంటుంది, ఇంకొక వేరేది ఉంటుంది అనమాట, అంటే వేరే ఫ్లేవర్స్లో ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, పప్పాయది ఉంటుంది. సో నేను ఇక్కడైతే ఎవర్ యూత్ తీసుకున్నాను. ఎవర్ యూత్ అనేది మనకి ఈజీగా ఎక్కడైనా కూడా 5 రూపీస్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయి ఇప్పుడైతే. సో అందుకని నేను ఇక్కడ ఎవర్ యూత్ తీసుకొని చూపిస్తున్నానండి. సో ఎవర్ యూత్ కూడా వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసిన తర్వాత నా లెగ్స్ మీద ఒక లేయర్ లాగా పల్చగా నేను అప్లై చేసుకుంటున్నానండి. సో వీడియోలో చూపించిన విధంగా ఇది ఫేస్కి కూడా అప్లై చేయొచ్చండి. హ్యాపీగా, ప్రాబ్లం ఏమి లేదు, మళ్ళీ చెప్తున్నాను. సో మీకు రిజల్ట్ మంచిగా తెలియడం కోసం అని చెప్పి నేను ఇక్కడ నా లెగ్స్ మీద అప్లై చేస్తున్నాను. సో నా లెగ్స్ మొత్తం కూడా నీట్గా అప్లై చేసుకుంటున్నాను. సో బిఫోర్ ఎలా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా మీరు. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు నేను అంటే బేషన్లో క్లీన్ చేసుకోక ముందర ఎలా ఉన్నాయో చూసారు కదా. సో తర్వాత ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. సో ఈ విధంగా నేను లేయర్ మొత్తం కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత నాకు అది డ్రై అయిపోయిన తర్వాత నేను సెకండ్ లేయర్ కూడా వేసుకున్నానండి. సో సెకండ్ లేయర్ కూడా వేసుకున్న తర్వాత అది కూడా కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఈ విధంగా డ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక పీల్ లాగా వచ్చేస్తుంది. నేను ఇప్పుడైతే తీసేస్తున్నానండి ఈ పీల్ అనేది. సో నిజంగా నాకైతే నిజం చెప్తున్నాను ఇప్పుడు, వావ్ వావ్, మంచి సూపర్ రిజల్ట్ వచ్చింది. నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే అసలు బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్సో, అదే ఫేస్ మీద అయితే నిజంగా ఇమ్మీడియట్గా మంచి రిజల్ట్ అయితే పక్కాగా వస్తుందండి, నాది గ్యారంటీ. ఎందుకనంటే ఇక్కడ చూడండి వీడియోలో బిఫోర్కి ఆఫ్టర్కి నా లెగ్స్ని చూసి నేనే నమ్మలేకపోయాను, అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మన ఫేస్ మీద రింకిల్స్ కూడా పోతాయి, డార్క్నెస్ కంప్లీట్గా పోతుంది, మన స్కిన్ అనేది ఇన్స్టెంట్గా 5 టైమ్స్ 6 టైమ్స్ గ్లో అనేది పెరిగిపోతుంది అనమాట. అంత మంచిగా ఉంది. మనకి పీల్ కూడా చాలా ఈజీగా వస్తుంది, ఎందుకంటే 2 లేయర్లు వేశాను కాబట్టి మనకి పీల్ చక్కగా వస్తుందన్నమాట. ఈ విధంగా పీల్ మొత్తం తీసుకున్న తర్వాత నా లెగ్స్ని చూసి నిజంగా నేను షాక్ అయిపోయానండి, అంత మంచిగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. చాలామంది డార్క్ నెక్ తోటి కూడా బాధపడిపోతూ ఉంటారు కదా. సో ఆ డార్క్ నెక్ పోతుంది, ముఖ్యంగా ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా చాలామందికి, అవి కూడా కంట్రోల్ అయిపోతాయండి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం పీల్ తీయటంతో అవి కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి, ఆ ఓపెన్ పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. చాలా బాగున్నాయి ఇప్పుడు నా లెగ్స్ అయితే. సో ఈ విధంగా కొంచెం వ్యాజ్లైన్ అనేది నేను అప్లై చేసుకున్నాను. సో చాలా స్మూత్గా మంచి లుక్ అనేది నా లెగ్స్కి వచ్చిందనే నేను చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ప్రతి వీడియో మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.